హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను ఇప్పుడు మనము మిత్రభేదం కథ విందాం రాజకుమార్తె అడిగిన దానికి విష్ణు రూపంలో ఉండే సాలెవాడు ఓ సుదర్శన నేను నీకోసమే వచ్చాను నన్ను కౌగిలించుకో అన్నాడు స్వామి మీరు దేవతలు నేను మనుష్య స్త్రీని మనకు పొత్తు ఎలా కుదురుతుంది అని సుదర్శన అన్నది ప్రియా నువ్వు నా అర్ధాంగి అయిన లక్ష్మివి నీకు గుర్తు లేదా శాప అవసానా నువ్వు మనిషి జన్మ ఎత్తడము మనకు కొద్ది కాలం ఇడబాటు కలగడము జరిగింది నేను మానవ రూపంలో కొంతకాలం నీకు భర్తగా ఉన్న మీదట శాపం తీరిపోతుంది నిన్ను మనుష్య భర్త నుంచి కాపాడడానికి వచ్చాను మనము గాంధర్వ వివాహం చేసుకుందాం అన్నాడు సాలేవాడు రాజకుమార్తె పరమానందం చెంది అతనికి భార్య కావడానికి ఒప్పుకున్నది ఇలా చాలా రోజులు జరిగి వారికి సుఖంగా గడిచాయి అర్ధరాత్రి సమయాన సాలేవాడు తన గరుడ వాహనం మీద రాజకుమార్తె వద్దకు వచ్చి తెల్లవారబోయే ముందు ఎవరి కంటాపడకుండా తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాడు వెళ్ళే ముందు వాడు రాజకుమార్తెతో తాను వైకుంఠానికి పోతున్నానని మళ్ళీ రాత్రికి వస్తున్నా వస్తానని చెప్పేవాడు కొంతకాలం గడిచాక రాజకుమార్తె చిలికెత్తులు రాజకుమార్తె వద్దకు ఎవరో వచ్చిపోతున్నారని పసికట్టి రాజుగారు తమ అశ్రద్ధ తెలిసి దండిస్తాడని భయపడి రాజు వద్దకు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి మహారాజా మాకు అభయం ఇవ్వండి మేము తమరికి ఒక సంగతి మనవి చేయాలి అన్నారు అలాగే ఇచ్చాను మీరు చెప్పేది చెప్పండి అన్నాడు రాజు మహారాజా మేము రాజకుమార్తె సుదర్శనను వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉన్నప్పటికీ ఎవడో ఆమె వద్దకు వచ్చి పోతున్నాడు వాడు ఎలా వస్తున్నాడో ఎలా పోతున్నాడో మాకు తెలియడం లేదు వాడు మెట్లెక్కి రాజకుమార్తె గదికి పోవడం లేదు అలా చేస్తే మాకు తెలుస్తుంది వాడు ద్వారం రావడం లేదు అక్కడ కాపలా ఉన్నారు మేము రాత్రి పది గంటల దాకా రాజకుమార్తె వెంటనే ఉండి ఆమెను పడుకొనిచ్చి వచ్చేస్తాం తిరిగి తెల్లవారుజామున ఐదు గంటలకు ఆమె వద్దకు పోతాం ఈ మధ్యకాలంలో ఆమె పిలిస్తే తప్ప ఆమె మందిరంలోకి వెళ్ళాం ఆ వచ్చేవాడు ఆ సమయంలోనే వస్తూ ఉండాలి ఎలా వస్తాడో ఎలా పోతాడో ఊహించి రాకుండా ఉన్నది ఇది నిజం ఆ పైన చిత్తం అన్నారు రాజకుమార్తె చిలికత్తెలు ఈ సంగతిని రాజు చాలా చింతించాడు గొప్ప వంశంలో పుట్టి కూడా తన కుమార్తె నీచమైన దారి దొక్కింది ఇందులో తన అశ్రద్ధ ఏమీ లేదు ఆడపిల్లను కన్నవారికి అన్నీ ఎగచాటలే కదా ఇలా అనుకుంటూ రాజు తన భార్య వద్దకు వెళ్ళి తాను విన్నదంతా చెప్పి ఎవడో దుర్మార్గుడికి ఆయువు తీరిపోతున్నది అన్నాడు రాణి లబలబలాడుతూ తన కుమార్తె మందిరానికి వెళ్ళి వంశం చెడబుట్టిన నిర్భాగ్యురాలా నీ శీలం చెడగొట్టుకున్నావా నీ వద్దకు వచ్చే అల్పాయుష్కుడు ఎవరు అని అడిగింది రాజకుమార్తె సిగ్గుతో తొలవంచుకుని తల్లికి నారాయణ గరుడ వాహనం మీద తన కోసం వచ్చిపోతున్న వార్త తెలిపింది ఈ అద్భుత కథవిని రాణికి అమితమైన ఆనందం కలిగింది ఆమె గగుర్పాటు చెందుతూ తన భర్త వద్దకు పోయి మీరు ధన్యులు మన కులదేవత అయిన నారాయణమూర్తి ప్రతి రాత్రి మన అమ్మాయి కోసం వస్తున్నాడట అది లక్ష్మీ అవతారమట వాళ్ళిద్దరికీ గాంధర్వ వివాహం జరిగింది ఇవాళ రాత్రి మనం కిటికీ గుండా నారాయణమూర్తి వారి దర్శనం చేసుకుందాం ఆ దేవుడు మన లాంటి మానవ మాతృలను పలకరించాలనుకోండి అన్నది రాజుకు కూడా అపారమైన ఆనందం కలిగింది ఆ పగలు ఆయన అతి కష్టం మీద గడిపాడు రాత్రి అయింది రాజు రాణి కిటికీ వద్ద చేరి ఆత్రంగా ఆకాశం చేసి చూడసాగారు చక్ర గదా పద్మాలు ధరించి సాలెవాడు గరుడ వాహనం మీద రావడం వారి కంట ఆనంద పార్వశ్యంలో రాజు రాణితో ప్రపంచంలో మనకంటే ధన్యులు లేరు లక్ష్మినే మన గర్భవాసాన కన్నాం సాక్షాత్తు నారాయణమూర్తే మన కల్లుడయ్యాడు మన కళలు పండాయి మన అల్లుడి ప్రతాపంతో నేను ప్రపంచమంతా జయిస్తాను అన్నాడు ఇది జరిగిన కొంతకాలానికి విక్రమసేన చక్రవర్తి మనుషులను ప్రతివర్మ నుంచి కప్పం తీసుకొని పోవడానికి వచ్చారు ఇప్పుడు శ్రీమన్నారాయణమూర్తి వారి మామగారు కావడం చేత సుప్రతి చక్రవర్తి దూతలకు మామూలు మర్యాదలు చేయలేదు వాళ్ళు ఆగ్రహించి రాజా కప్పం కట్టే గడువు దాటిపోయినా నువ్వు ఇంకా కట్టలేదు విక్రమసేన మహారాజు ఆగ్రహం కార్చిస్తులాంటిది ఏ దేవుడో నిన్ను ఆదుకుంటాడు అనుకుంటున్నావా అన్నారు రాజు వాళ్ళ బెదిరింపును ఏమాత్రం లక్ష్య పెట్టలేదు వాళ్ళు చక్రవర్తి వద్దకు తిరిగి వెళ్ళి తమకు జరిగిన అవమానాన్ని వెయ్యింపలుగా చేసి చెప్పారు విక్రమసేన మహారాజు తన సామంతులందరినీ వెంటబెట్టుకుని పెద్దసేనతో సుప్రతివర్మేళ్ళే దేశం మీదకు ఎత్తి వచ్చాడు అతను జనహింస ప్రారంభించేసరికి బాధితులైన ప్రజలు పునరావర్ధనానికి వచ్చి రాజభవనం ముందు ఆక్రోశించారు అయినా రాజు చెల్లించలేదు త్వరలోనే విక్రమసేనుడు పునరావర్ధనానికి వచ్చి నగరాన్ని ముట్టడించాడు మంత్రులు పురోహితులు నగర ముఖ్యులు రాజు వద్దకు వచ్చి తాత్సారం దేవికి అని అడిగారు రాజు చిరునవ్వుతో విచారించకండి శత్రువును నిర్మూలించే మార్గం నాకు తెలుసు రేపు ఉదయానికల్లా ఈ పని జరగడం మీరే చూస్తారు అన్నాడు ఆయన తన కుమార్తె సుదర్శనని పిలిపించి ఆమెతో మధురంగను గౌరవంగాను అమ్మ నీ భర్త బలం చూసుకొని నేను శత్రువుతో యుద్ధం తెచ్చుకున్నాను అందుచేత ఈ రాత్రి వారు నీ దగ్గరకు వచ్చినప్పుడు తెల్లవారేసరికల్లా శత్రునాశనం జరిగేలాగూ చూడు అన్నాడు సాలేవాడు ఆ రాత్రి తన వద్దకు వచ్చినప్పుడు రాజకుమార్తె అతనితో సంగతి అంతా చెప్పింది వాడు చిరునవ్వు నవ్వుతూ ప్రియా హిరణ్య కశపుణ్ణి కంసుని మధుకైట భంపిన నాకు మానవ మాతృలను చంపడమనగా ఎంత నా చక్రాయుధంతో శత్రువులను నిర్మూలిస్తానని నీ తండ్రికి చెప్పు అన్నాడు సుదర్శన గర్వంతో ఈ మాట తన తండ్రికి చెప్పింది ఆయన పరమానందం చెందాడు మన్నాడు ఉదయానికల్లా విక్రమసేనుడు వహించబడతాడని ఆయన సొత్తు ఎవరికి దొరికింది వారు ఉంచుకోవచ్చునని నగరంలో చాటింపు వేయించాడు ప్రజలు హర్షించారు సాలెవాడు మాత్రం రాజకుమార్తెకు మాట ఇచ్చిన మరుక్షణం నుంచి విచారంలో మునిగిపోయాడు తాను ఏం చెయ్యాలి గరుడ వాహనం మీద తాను గిటైనా పారిపోవచ్చు కానీ తన ప్రియురాలు తనకు దక్కదు విక్రమసేనుడు తన మామను చంపి సుదర్శనని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు తాను యుద్ధం చేస్తే తన చావు తప్పదు ప్రియురాలు గిడబాటు వల్ల కూడా తనకు చావే కలుగుతుంది ఎలాగూ చావు తప్పనప్పుడు ధైర్యంగా చావడమే వివేకం తాను నారాయణమూర్తి వేషంలో యుద్ధానికి పోతే శత్రువు భయపడి బెదిరి పారుకోను వచ్చు సాలెవాడు ఇలా నిర్ణయించుకునేసరికి అసలు వైకుంఠంలో గరుత్మంతుడు శ్రీమన్నారాయణమూర్తి వారితో భూలోకంలో జరిగినదంతా చెప్పి దేవా నీ రూపు ధరించి తిరుగుతున్న ఆ సాలేవాడు యుద్ధంలో చస్తే ఇక మీకు పూజా పునస్కారాలు ఉండవు మీలో ప్రజలకు విశ్వాసం పోతుంది మరి ఏం చేస్తారో ఆలోచించండి అన్నాడు దానికి నారాయణమూర్తి వారు పక్షిరాజా అక్రమంగా కప్పాలు వసూలు చేస్తున్నందుకు విక్రమసేనుడు చావాలి పైపెచ్చు వాడు నా భక్తులైన రాజవంశాన్ని నిర్మూలించ చూస్తున్నాడు నేను సాలేవాడిని ఆహి ఆవహించి వాడి చక్రంలో ప్రవేశిస్తాను అన్నాడు తెల్లవారుస్వామిని సాలేవాడు రాజకుమార్తె సహాయంతో యుద్ధ సన్నద్ధుడయ్యాడు రాజు కూడా తన సైన్యంతో సహా యుద్ధం చేయడానికి నగరం వెలువడ్డాడు రెండు సేనలు యుద్ధానికి తెలపడ్డాయి సాలెవాడు తన గరుడ వాహనం మీద ఆకాశం మీదుగా ఎగురుతూ యుద్ధరంగానికి వెళ్ళి సేనలకు ఎగువగా గాలిలో నిలిచి శంఖం పూరించాడు శంఖనాథంని పైకి చూసి శత్రు సేనలు విష్ణుమూర్తి తనతో యుద్ధానికి వచ్చాడనుకుని బెదిరిపోయాయి చాలామంది పడిపోయారు కొందరు మూర్చపోయారు కొందరు వెర్రిగా ఆకాశం కేసి చూస్తూ ఉండిపోయారు ఈ సమయంలో సాలెవాడు తన చక్రాన్ని విక్రమసేనుడి మీదకు విసిరాడు అది విక్రమసేను రెండుగా నరికి సాలెవాడి చేతికి తిరిగి వచ్చింది అతడి సామంతులందరూ సాలెవాడు ముందు సాష్టాంగపడి శరణు వేడారు ఇక నుంచి మీరు సుప్రతివర్మకు లోబడి ఉండండి అన్నాడు సాలెవాడు అందరూ అందుకు ఒప్పుకున్నారు విక్రమసేనుడి బలాలన్నీ సుప్రతివర్మ అయ్యాయి అనంతరం సాలెవాడు శాశ్వతంగా రాజకుమార్తెతో సమస్త సుఖాలు అనుభవించాడు దమనకం చెప్పిన సాల విష్ణువు కథ విని కరటకం సరే నీకంత నమ్మకం ఉంది గనక పింగళకం వద్దకు వెళ్ళి నీ యుక్తి పారుతుందేమో చూడు విజయీభవ అన్నది దమనకం పింగళకం వద్దకు వెళ్ళి వంగి నమస్కరించి పింగళకం అనుమతితో కూర్చున్నది నన్ను ఇంతకాలం చూడవచ్చావు కావేం అని పింగళకం అడిగింది ఏలిన వారి క్షేమభద్రతల దృష్ట్యా ఒక అతి ముఖ్య విషయం మనవి చేయడానికి ఇలా వచ్చాను ఒక్కొక్కసారి యజమానికి రుచించని మాటలు కూడా బుత్తులు మనసు విప్పి చెప్పవలసి ఉంటుంది రుచించని సత్యాలు చెప్పే ధైర్యం విశ్వాసపాత్రులైన భుతులకే ఉంటుంది అన్నది దమనకం ఏమిటి నువ్వు చెప్పదలచిన సంగతి అని పింగళకం ఆసక్తితో అడిగింది మహారాజా గేలిన వారి ఆగ్రహానికి పాత్రమైన సంజీవకం రాజద్రోహానికి ఒడిదట్టాడు తమర్ని చంపి సింహాసనం చేజిక్కించుకునే తోడలను చాలామందికి తెలిపాడు ఇవాళ ఈ కుట్ర అమలు జరుగుతుందిట అనువంశికంగా తమ కొలువు చేస్తున్న నా విధి గనక తమర్ని హెచ్చరించడానికి వచ్చాను అన్నది దమనకం ఈ వార్త వింగులకం అదిరిపోయింది అది గమనించి దమనకం మహారాజా కదిలిన పంటిని పిరికియ్యాలి వ్యాధిని అంకురంలోనే తుంచేయాలి శత్రువుగా తయారైన వాడిని నాశనం చేయాలి పరిపాలన యావత్తూ ఈ ఎద్దుకు అప్పగించి తమరు పెద్ద చిక్కులో పడ్డారు అన్నది కానీ సంజీవకం ఉన్నట్టుండి నాకెందుకు ద్రోహం తలపెట్టాలి నేను అతనికి అసంతృప్తి కలిగించడానికి ఏమీ చేయలేదే అని పింగళకం అడిగింది దుర్మార్గుడికి కారణాలు కావాలా మహారాజా అతడు మొదటి నుంచి ద్రోహబుద్ధితోనే ఉన్నాడని అనుమానం తమరు ఈ ఎద్దు లాంటి బలశాలురు ఇద్దరికీ ఈ అరణ్యంలో తావు లేదు అతను కపటంగా తమ అనుగ్రహం సంపాదించి పెట్టిన చేతిని కరిచే ఉద్దేశంలో ఉన్నాడు మీరు కృతజ్ఞుడి కథ వినలేదా అన్నది దమనకం ఏమిటా కథ అని పింగళకం అడిగింది దమనకం ఇలా చెప్పింది కృతజ్ఞుడి కథ యజ్ఞదత్తుడనే పనికిమాన్ల దళితుడికి గంపిడి పిల్లలు ఒక రోజుల్లో ఇంటిళ్ళ పాది పస్తులున్న మీదట యజ్ఞదత్తుడి భార్య కోపం వచ్చి పనికిమాన్ల కటికవాడా నీ పిల్లలు ఆకలికి మాడడం కనబడడం లేదా ఏమీ పట్టనట్టు చేతులు కట్టుకుని కూర్చున్నావేం ఎటైనా వెళ్ళి ఏదైనా సంపాదించి మరీ తిరిగిరా అన్నది ఈ మాటకు నొచ్చుకొని ఆ బ్రాహ్మడు ఇంటి నుంచి బయలుదేరాడు చాలా దూరం వెళ్ళగా ఒక అడవి వచ్చింది అతనికి దాహం వేసి నీటి కోసం వెతకసాగాడు కికారణ్యం మధ్య ఒక లోతైన గుంట కనిపించింది దాని చుట్టూ గడ్డి ఏపుగా పెరిగి ఉన్నది కానీ అందులో నీరు లేదు యజ్ఞదత్తుడు అందులోకి తొంగి చూసేసరికి అతనికి ఒక పులి ఒక కోతి ఒక పాము ఒక మనిషి కనిపించారు గుండ్రలో ఉన్నవాళ్ళు అతన్ని చూశారు పులి యజ్ఞదత్తుడితో మహాత్మ ప్రాణరక్షణించిన పుణ్యం లేదు అందుచేత నన్ను బయటకు తీసి నా వారిని కలుసుకునేటట్టు చెయ్యి అన్నది నీ పేరు చెప్తేనే ప్రాణులకు భయం కదా నేను నిన్ను లోపల నుంచి ఎలా పైకి దిగాను అన్నాడు యజ్ఞదత్తుడు అయ్యా ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ కృతజ్ఞ కృతజ్ఞతకు పరిహారం లేదు నా గురించి నువ్వు భయపడవలసిన పని లేదు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను జాలి తెలిచి పైకి తీయ్యి అన్నది పులి ప్రాణరక్షణ యత్నంలో ప్రాణం పోయినా పుణ్యమే కదా అనుకుని ఆ బ్రాహ్మడు వనలతలను బలమైన మోకుగా చేసి దాని సహాయంతో పులిని పైకి లాగాడు అయ్యా నన్ను కూడా పైకి లాగు అని కోతిమెత్తునాడింది పాము కూడా అలాగే కోరింది బ్రాహ్మడు ఆరింటిని గుంట నుంచి పైకి లాగాడు